చైనా మరో బాంబు పేల్చనుందా? ఇప్పటికే కరోనాతో యావత్ ప్రపంచం చూపు చైనా వైపే చూస్తూ ఉండడంతో తాజాగా ఆ దేశంలోని అతిపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ ఎవర్ గ్రాండే దివాళా అంచుకు చేరడం కలవరపెడుతోంది. ఈ పరిస్థితి ముదిరితే ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చైనీయుల సంపదలో చాలా భాగం రియల్ ఎస్టేట్ రంగంలో ఉంది. కరోనా కారణంగా ఇప్పటికే రియల్ ఎస్టేట్ వ్యాపారం చైనాలో కుదేలైంది. దీంతో ఆ దేశంలో అతిపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ ఎవర్ గ్రాండే దివాలా అంచుకు చేరడం ఆందోళన పరుస్తోంది. చైనాలో అతిపెద్ద సంక్షోభం తలెత్తే సూచనలు కనిపించడం కలవర పెడుతోంది. 2008లో $600 బిలియన్లకు దివాళా తీసిన అమెరికా సంస్థ లేమన్ బ్రదర్స్ తర్వాత ఇదే అతిపెద్ద సంక్షోభం కావచ్చని ఆందోళన చెందుతున్నారు. చైనా జంక్ బాండ్ సేల్డ్ ఒక్కసారిగా 14.4% పెరగడం సంక్షోభం పై ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఎవర్ గ్రాండే కంపెనీ ప్రపంచవ్యాప్తంగా $300 బిలియన్ల మేర చెల్లింపులు చెల్లించాల్సి ఉంది. ఈ కంపెనీ 280 నగరాల్లో 1300 ప్రాజెక్టులను చేపట్టింది. ఇంకా 1500,000 ఇళ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఈ సంస్థ జారీ చేసిన వివిధ బాండ్లపై September 23 $80 మిలియన్ల వడ్డీని చెల్లించాల్సి ఉంది. అయితే వడ్డీని ఇప్పట్లో చెల్లించలేమని కంపెనీ ప్రకటించడం ఇన్వెస్టర్లను నివ్వెరపరిచింది. కొంతకాలంగా కోట్లాది ప్రాపర్టీలు ఖాళీగా ఉండడంతో రియల్ ఎస్టేట్ కంపెనీలు దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. చైనా ప్రభుత్వం ఈ కంపెనీలను ఆదుకోకుంటే ఆ సంక్షోభం ప్రభావం ప్రపంచ దేశాలపై పడే అవకాశం ఉంటుంది. గత వారం షెంజెన్లోని ఎవర్ గ్రాండే కార్యాలయం వద్ద వందలాది రిటైల్ ఇన్వెస్టర్లు ఆందోళనకు దిగారు. కొందరు ఆత్మహత్య యత్నం చేసినట్లు తెలుస్తోంది. వీరితో సంస్థకు పంపిణీదారులుగా ఉన్న సంస్థలు కూడా ఈ ఆందోళనకు తోడయ్యాయి. ఇప్పటి వరకు కంపెనీ రుణదాతలు సప్లయర్స్ కు చెల్లించాల్సిన మొత్తం $300 బిలియన్ల వరకు ఉంది. ఇక ఎవర్ గ్రాండే సంక్షోభం విషయం బయటకు రావడంతో సోమవారం హాంకాంగ్ మార్కెట్లలో సంస్థ షేర్లు 15% వరకు పతనమయ్యాయి. ఇక హెంగ్సెంగ్ ప్రాపర్టీ సూచి 6%, చైనా బీమా సంస్థ పింగ్యాన్ షేరు విలువ దాదాపు 8% పతనమయ్యాయి. ఎవర్ గ్రాండే కుప్పకూలితే ఇప్పటికే చైనాలో ఖాళీగా ఉన్న 6.5 కోట్ల ఇళ్ల ధరల్లో పతనం మొదలవుతుందని అంచనా వేస్తున్నారు. చైనీయుల వ్యయాలు గణనీయంగా తగ్గే ప్రమాదం ఉంది. ఇప్పటికే చైనాకు $92 ట్రిలియన్ అప్పుంది. ఇది ఆ దేశ జీడిపితో పోలిస్తే 353% ఎక్కువ. ఇప్పుడు కీలకమైన రియల్ ఎస్టేట్ మార్కెట్ మందగిస్తే చైనాకు ఆర్థిక కష్టాలు తప్పవు. చైనాకు ఆర్థిక కష్టాలు వస్తే ఐరోపా దేశాల విలాసవంతమైన వస్తువుల తయారీ పరిశ్రమలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఆసియాలో చాలా దేశాలకు చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. అంటే చైనాలో వచ్చే చిన్న ఆర్థిక సంక్షోభం కూడా ఈ దేశాల వ్యాపారంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. భారత్ అత్యధికంగా స్టీల్, ముడి ఇనుము చైనాకు ఎగుమతి చేస్తుంది. ఈ రంగాలపైన ప్రతికూల ప్రభావం పడనుంది. యువాన్ విలువ పతనమైతే చైనా సరుకులు మరింత చౌకగా అంతర్జాతీయ మార్కెట్లను ముంచెత్తే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది.